గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నాపై రాజేష్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ చూస్తున్నాం రోజంతా కుండ పోత రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు సహాయక చర్యల్లో యంత్రాంగం వాన ధాటికి ఉమ్మడి నిజామాబాద్ వరంగల్ జిల్లాలో అతలాకుతలం పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో జలమయం స్తంభించిన జన జీవనం పొంగిన వాగులు తగిన రోడ్లు ఉప్పరపల్లి వద్ద కుంగిన రైల్వే ట్రాక్ జడ్చర్ల మండలంలో వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు బాలికలు భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం వేల్పూర్లో నలభై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆరు గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వర్షం పడింది కుంభవృష్టితో పలు ప్రాంతాలు అతలాకుతలం నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో రికార్డు స్థాయిలో కురిసిన వానలు కొట్టుకుపోయిన రహదారిని పరిశీలిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రోజంతా కుండపోత వాన అనేక చోట్ల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని మత్తడి దొంకుతున్న చెక్ డ్యామ్ కింద చేపలబడుతున్న స్థానికులు మత్స్యకారులు మత్తడి దొంగతున్న మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలంలోని కోటిపల్లి ప్రాజెక్టు జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి కదలాపూర్ మండలం జగిత్యాల జిల్లా భూషణ్రావుపేట శివార్లో మత్తడి దొంకుతున్న రాళ్లవాగు ప్రాజెక్టు భారీ వర్షానికి వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ అంతర్గత రోడ్డుపై కూలిపోయిన చెట్టు అలాగే మంత్రులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు వరంగల్లో నీటి మునిగిన లోతట్టు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు చీఫ్ దాస్యం వినయభాస్కర్ స వరంగల్ జిల్లా సంఘం మండలం కాట్రపల్లి వడ్డర కాలనీ సమీపంలో దిగబడిన వన్ జీరో అంబులెన్స్ అంటూ రోజంతా కుండపోత వర్షాలు కురిసినాయి వర్షాల్లో వరదలు ఎట్లా ప్రవహిస్తున్నాయనేది ఫోటో మనం చూ చూడొచ్చు గోదావరి బేసిన్కు జల కళ ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలో అలుగు పాలేరు జలాశయం వికారాబాద్ జిల్లా పరిగె మండలంలో అలుగుపారుతున్న లక్నాపూర్ చెరువు అరవై వసంతల శ్రీరామసాగరం పంతొమ్మిది అరవై మూడు జూలై ఇరవై ఆరున ప్రాజెక్టుకు శంకుస్థాపన ఆరు జిల్లాల్లో పద్దెనిమిది లక్షల ఎకరాలకు ప్రాణధార పాలనలో వట్టిపోయిన ఎస్ఆర్ఎస్పీ కాళేశ్వరంతో పునరుజ్జీవం పోసిన సీఎం కేసీఆర్ నేటి నుంచి ఆయకట్టుకు సాగునీటి విడుదల మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో నలభై ఆరు సెంటీమీటర్ల రికార్డు వాన ఇరవై నాలుగు గంటల కరెంటు నిజం ఇదిగో సాక్ష్యం నిరంతర ఉచిత విద్యుత్తో సాగు వెలుగు ఫలితంగా గణనీయంగా పెరిగిన పంట దిగుబడి ప్రారంభించిన ఏడాది పెరిగిన మూడు వేల ఎనిమిది వందల మిలియన్ యూనిట్ల వినియోగం గతేడాదికి నూట అరవై రెండు శాతం పెరిగిన వరి సాగు నూట ఎనభై ఒక్క శాతం పెరిగిన ఉత్పత్తి ఇరవై నాలుగు గంటల కరెంటు హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇదిగో సాక్ష్యం వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్ అందుతోంది ప్రారంభించిన సంవత్సరమే విద్యుత్ వినియోగం సంబంధించి పెరిగింది దాంట్లో సవివరంగా మనం చూడొచ్చు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఎట్లా విద్యుత్ వినియోగం అనేది మిలియన్ యూనిట్లో పెరిగింది అనేది సవివరంగా ఇక్కడ మనం చూడొచ్చు మోడీపై అవిశ్వాసం మణిపూర్పై నిలదీతకు విపక్ష ఎంపీల మరో అస్త్రం చర్చకు ముఖం చాటేస్తున్న కేంద్ర ప్రభుత్వమే లక్ష్యం నాలుగు రోజు నిరసనలతో దద్దరిన పార్లమెంటు ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు సంజయ్ సింగ్పై సస్పెన్షన్ ఎత్తివేయాలనే డిమాండ్ మణిపూర్ హింసాపై మిజోరాంలో భారీ ప్రదర్శన పార్లమెంట్ ఆవరణలో నిరసన దీక్ష కొనసాగిస్తున్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు మద్దతు తెలుపుతున్న బీఆర్ఎస్ ఎంపీలు కె కేశవరావు సంతోష్ కుమార్ రంజిత్ రెడ్డి దయాకర్ వదిరాజు రవిచంద్ర ఇది ఒక మణిపూర్ సమస్యనే కాదు మణిపూర్లో జరుగుతున్న దారుణాల ఒక్క రాష్ట్ర సమస్య లేదా ఈశాన్య భారతానికి చెందిన మాత్రమే కాదని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది శాశ్వత పరిష్కారం చూపాలి మణిపూర్ హింసపై మిజోరాంలో ఆందోళనలు సీఎం మంత్రులు అన్ని పార్టీల ఎమ్మెల్యేల మద్దతు తెలంగాణ సర్కారుకు రైతులపై ప్రేమ అందుకే మోటార్లకు మీటర్లు పెట్టనివ్వలేదు రైతుల కోసం తెలంగాణ సర్కార్ ఎంతో చేస్తోంది కేంద్రం బెదిరించినా మీటర్లకు ఒప్పుకోవడం లేదు ఒక ప్రాంత అభివృద్ధికి భూముల ధరలై గీటురాయి హైదరాబాద్లో ఎకరం అమ్మితే ఏపీలో పదెకరాలు వందెకరాలు ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తెలంగాణ అభివృద్ధిని ఒప్పుకున్నారు బీసీ బిడ్డల కోసం స్వదేశీ విద్యా నిధి దేశంలోని రెండు వందల ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరితే ఫీజు చెల్లించనున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు మెట్రో పొడిగింపుపై వచ్చే కేబినెట్లో చర్చ ప్రతిపాదనలపై మున్సిపల్ శాఖకు సీఎం ఆదేశం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి కొప్పులతో ఎమ్మెల్సీ కవిత భేటీ నియోజకవర్గ అభివృద్ధి పనులు కావాల్సిన నిధులపై చర్చ ఇలాంటి ప్రాజెక్టు ఉంటే బాగుపడేటోళ్లం మల్లణసాగర్ ప్రాజెక్టు ఒక అద్భుతం రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ తెలంగాణ పాలన దేశానికి ఆదర్శం మహారాష్ట్ర సర్పంచ్ల బృందం గుజరాత్ మోడల్ ఫెయిల్ అని ఎద్దేవా రాష్ట్ర ప్రభుత్వంతో వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ జట్టు పేదలకు గూడు సీఎం కేసీఆర్ లక్ష్యం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో తెలంగాణ ఆదర్శం ఏడు వందల ఎనభై మంది లబ్ధురులకు చెక్కులు పంపిణీ చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ కమ్యూనిటీ పోలీసింగ్ బేష్ వామపక్ష తీవ్రవాద నియంత్రణలో సక్సెస్ మూడు ప్రభావిత రాష్ట్రాల డీజీపీల కితాబు తమ రాష్ట్రాల్లో అమలుకు నిర్ణయం ఛత్తీస్గఢ్ డీజీపీ అశోక్ జునేజాకు పుష్పగుచ్చం అందజేస్తున్న తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పరిహారంపై అంధజ్యోతి పరిహాసం పంట నష్టం పరిహారం ఇవ్వలేదంటూ ఏడుపు పరిహారం అందుకున్న రైతు ఫోటోతోనే వార్త కేసీఆర్ పర్యటన వివరాలు కూడా తప్పుల తడకగానే ఫోటోలోని జాటోత్ సోమా కుటుంబానికి పరిహారం రెండు పాయింట్ రెండు నాలుగు ఎకరాల పంట నష్టానికి అందిన ఇరవై ఆరు వేలు ఉద్దేశపూర్వకంగానే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇటువంటి కథనాన్ని రాసింది అబద్ధపు కథనాన్ని రాసింది అంటూ రైతులు మండిపడుతున్నారు త్వరలోనే ఉద్యోగులకు శుభవార్తలు సిపిఎస్ పీఆర్సీలపై ప్రకటనలు ఉద్యోగుల బాధలు సీఎం కేసీఆర్కు తెలుసు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన ఘనత సీఎం కేసీఆర్దే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందాం నల్గొండ సమావేశంలో టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిల రాజేందర్ పిలుపునిచ్చారు సమస్యల సృష్టికర్త ఎఫ్సీఐ మిల్లింగ్ ఇబ్బందులన్నీ ఆ సంస్థ వల్లే సీఎంఆర్ తీసుకోకుండా నిందల బియ్యం నిల్వలకు గోదాముల కొరత బియ్యం ఖాళీ చేయకుండా కక్ష మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేందర్ మీడియా అకాడమీ భవనం రెడీ కార్పొరేట్ ను భవనం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం ఉపాధి హామీకి కేంద్రం తిలోదకాలు తెలంగాణలో పదిహేడు పాయింట్ మూడు రెండు లక్షల జాబు కార్డులు రద్దు తెలంగాణ ద్రోహులమని సెల్ఫీలు దిగండి గొర్రెలు మేఘల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదుమెట్ల బాలరాజు యాదవ్ పిలుపునిచ్చారు మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పి సెల్ఫీలు దిగండి కాంగ్రెస్ నేతలకు రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి సూచన చేశారు లుకలుకలు షురు రెండు నెలలకే కర్ణాటక ప్రభుత్వంలో విభేదాలు మంత్రులపై సీఎం ఎమ్మెల్యేల ఫిర్యాదు చైనా బూచి టార్గెట్ తెలంగాణ ఇది కుట్రైనంటూ సర్వత్రా విమర్శలు రాష్ట్రానికి వచ్చే భారీ పరిశ్రమకు కేంద్రం మోకాలడ్డు జలం లేని మిషన్ అసంపూర్తిగా జల్ జీవన్ మిషన్ అరవై ఐదు శాతం గ్రామీణలకి నల్లా నీరు వంద శాతం కనెక్షన్లతో తెలంగాణ రికార్డు పార్లమెంట్లో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నాటికి వంద శాతం ఇవ్వాలని లక్ష్యం ఇంకా ఆరు నెలలే మిగిలి ఉన్న సమయం తెలంగాణ టుడే అపోజిషన్ ప్లాన్స్ నో ట్రస్ట్ ఓట్ అగైన్స్ట్ గవర్నమెంట్ లైక్లీ టు సబ్మిట్ ద మోషన్ ఇన్ లోక్సభ టుడే